స్వాగతం. తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన అభ్యర్థుల నామినేషన్ల దాఖలు అయ్యాయి. పెద్దాపురంలో డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప, అమలాపురంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి హరీష్ నామినేషన్ దాఖలు చేయగా, కాకినాడలో టీడీపీ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ నామినేషన్ దాఖలు చేశారు. 10 రోజులుగా ప్రచారంలో దూసుకుపోతోన్న సునీల్ రానున్న రోజుల్లో ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు అన్న దానిపై మా ప్రతినిధి తాతాజీ మరిన్ని వివరాలు అందిస్తారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ప్రచారాన్ని మరింత వేగవంతం చేయబోతున్నారనేది ఆయన చెప్తున్న పరిస్థితి. అసలు ఎలా చేస్తున్నారు, అంతేకాకుండా 7 నియోజకవర్గాల్లో ఎలా ప్లాన్ చేసుకున్నారు అని ఆయన తెలుస్తుంది. అతను ఇప్పటికే కొన్ని రోజుల పాటు ప్రచారం చేసిన పరిస్థితి, ఇప్పుడు నుంచి ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? ముఖ్యంగా ఈ రోజున మంచి రోజు అని చెప్పి నామినేషన్ దాఖలు చేయడం జరిగిందండి. సో ఇక నుంచి ఉన్న టైం కూడా సమయం ఓన్లీ 18 డేస్. సో చాలా ఇంపార్టెంట్ టైం. సో మొన్న గత 10 రోజులుగా ఏ మాదిరిగా తిరుగుతాం, దానికన్నా కొంచెం ఎక్కువగా, అంటే 18 గంటలు కష్టపడి ఇప్పుడు 20 గంటలు వీలైనంత వరకు అన్ని వర్గాల వారిని, అన్ని గ్రామాల వారిని, అన్ని మండలాల్లో వెళ్ళాలనే ఆలోచనతో, అలాగా మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా సంప్రదించి ఒక ప్లాన్ వేయడం జరిగింది. ముఖ్యంగా యువత కానీ చదువుకున్న వారు కానీ చాలామందిని మేము అవేర్నెస్ తీసుకొచ్చి ఓటు వేయడానికి కూడా ముందుకు రావాలి అని చెప్పే కార్యక్రమం కూడా చేపట్టున్నాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన చేసిన ప్రతి వ్యక్తి కూడా బాధ్యతగా వచ్చి ఓటు వేయడం కూడా చాలా ఇంపార్టెంట్. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక ప్రాంతం ఉన్న కాకినాడ ఎంపీ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం, ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అంతేకాకుండా ఎమ్మెల్యే నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? ఈ కాకినాడ పార్లమెంట్లో నా ఎక్స్పీరియన్స్, తెలుగుదేశం కాడర్ అంటే బూత్ లెవెల్ కాడర్ ఓ మహాకుటుంబంలా పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళే మోటివేట్ అయ్యి బాధ్యతగా, అసలు వాళ్ళు పనిచేసే విధానం చూస్తుంటేనే మనకి కొండంత అండగా ఉన్నది. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఒక ఏకైక లక్ష్యంతో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైనా, ఎంపీ అభ్యర్థి ఎవరైనా కూడా వాళ్ళు కసిగా బాగా పనిచేసే పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీని ఈ పార్లమెంట్లో మరింత పటిష్టం చేసి ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి గెలవాలి, భారీ మెజార్టీతో గెలవాలి అనే ఒక ఆకాంక్షతో మేమందరం పనిచేయడం జరుగుతుంది. మీకు సంబంధించి, పార్టీకి సంబంధించి కానీ ముఖ్య నాయకులు ఎవరైనా మీ ప్రచారంలో పాల్గొనబోతున్నారా? రోడ్ షోలు లాంటివి ఏమైనా ఉండబోతున్నాయి? రోడ్ షోలు ప్రతి నియోజకవర్గంలో రోడ్ షోలు జరుగుతాయండి. ఎందుకంటే సమయం తక్కువ ఉంటుంది, నాకు పర్సనల్గా ఇంటింటి కార్యక్రమం చేయడం కుదరదు కానీ, సో ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థితో వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రతి మండలాన్ని టచ్ చేసేటట్టు కొన్ని రోడ్ షోలు ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మేము ప్రజల్లోకి వెళ్ళి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని చూడాలి, అలాగా ఈ రాష్ట్ర ఆత్మగౌరవం కాపాడాలి, అండ్ ముఖ్యంగా ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగాలంటే తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఇవన్నీ ముందుకు సాగుతాయని కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున ఉన్నారు. ఇప్పటి వరకు తన ఇంటింటి ప్రచారం చేయడమే కాదు, భవిష్యత్తులో ఏవైతే 18 రోజులు ఉన్నాయి, 18 రోజుల్లో స్టార్ క్యాంపెయినింగ్ కూడా తనకి సహాయకరంగా ఉండబోతుంది అంటున్నారు. మరోవైపు అభివృద్ధి, సంక్షేమం ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నా, ఇప్పటికే ప్రజలు అద్భుతంగా తమను స్వీకరిస్తున్నారనే విషయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో తాతాజీ, టీవీ 5 కాకినాడ నుంచి.